భూహక్కు భూరక్ష పథకం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూవాస్తి హక్కు పత్రం ఆ భూ యజమానికి ఇస్తాం దానితో పాటు అంగుళాలతో సహా నిర్ధారించిన భూమి సరిహద్దులు సర్వే వివరాలతో కూడిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ కూడా ఇస్తారు ప్రతి రెవెన్యూ విలేజ్ ఒక విలేజ్ మ్యాప్ కూడా ఉంటుంది ప్రతి రెవెన్యూ విలేజ్ లో కూడా ప్రతి ఒక్కరి భూమి ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నంబర్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడెంటిటీ నంబర్ కూడా కేటాయిస్తారు ప్రతి భూమికి ఒక నంబర్ కేటాయిస్తారు అంటే ఒక నంబర్ తో ఆ భూమి ఎక్కడ ఉందో దాని సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది దీని సోషల్ ఆడిట్ కొరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజెప్పేందుకు తెలియజేయాలి అని చెప్పి అదే గ్రామంలో సచివాలయాలలోను వార్డు సచివాలయాలలోను గ్రామ సచివాలయాలలోను సోషల్ ఆడిట్ కొరకు డిస్ప్లేలో కూడా పెడతారు ఆ తర్వాత శాశ్వత టైటిల్ కొద్ది రోజుల పాటు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా రాకపోతే అప్పుడు వాళ్ళకు శాశ్వత టైటిల్ ఇస్తారు ఆ తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ ను ఒకే చోటనే ఉండేట్టుగా మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా మీ గ్రామంలోనే చేస్తారు అని కూడా ఈ సందర్భంగా ఒక గొప్ప విప్లవాత్మక మార్పుగా ఈ వేళ చెప్తా ఉన్నాను కాబట్టి వివాదాలకు తావుండదు ఇప్పటికే తకిల్లపాడు గ్రామంలో ఈ ప్రక్రియ ద్వారా భూముల సర్వే పూర్తి చేసి రాష్ట్రమంతటికీ కూడా ఆదర్శంగా ఈ రోజు తకిల్లపాడు గ్రామంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కూడా జరిగింది రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కొలిచే ఈ సర్వే మూడు దశల్లో అంతా కూడా పూర్తవుతుంది సర్వేకయ్యే ఖర్చంతా ఒక్క పైసా కూడా రైతు మీద కానీ ఆ భూ యజమాని మీద కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సర్వే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ పవిత్ర యజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖలు సంయుక్త భాగస్వామ్యంతో సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో 4500 సర్వే బృందాలను చేసి 17600 రెవెన్యూ గ్రామాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పూర్తయిన ఆ గ్రామాలలో సర్వే ఎక్కడైతే పూర్తయిపోయింటుందో అదే గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అక్కడే ఆ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువస్తూ 2023 నాటికి చివరి వార్డు చివరి గ్రామం కూడా పూర్తిగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను పూర్తిగా సర్వే అయిపోతుంది టైటిల్స్ మీద పూర్తి క్లారిటీతో మీ అందరికీ కూడా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది భూహక్కు భూరక్ష సర్వే ఎలా జరుగుతుంది అంటే గ్రామ సభల ద్వారా
సర్వే విధానాన్ని సర్వే షెడ్యూల్ను సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆ గ్రామ పరిధిలో ఆ వార్డు పరిధిలో వివరించడం జరుగుతుంది ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తారు ఇందుకోసం డ్రోన్ కోర్స్ రోవర్ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని అత్యంత ఖచ్చితమైన లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అంటే ఆకాంక్ష రేఖాంశాలతో గుర్తించి కొత్త సర్వే రెవెన్యూ రికార్డులు తయారవుతాయి ప్రతి యజమానికి ఈ డిజిటల్ రికార్డుల వివరాలు 9-2 నోటీస్ ద్వారా తెలియపరుస్తారు ఈ రికార్డుల్లో నమోదైన వివరాల మీద ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ గ్రామ సచివాలయాల్లో అపీల్ చేసుకుంటే అభ్యంతరాలు సత్వరం పరిష్కారం అయ్యే విధంగా ప్రతి మండలానికి ఒక మొబైల్ మెజిస్ట్రేట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రతి మండలానికి ఒక మొబైల్ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇలా భూ సర్వే పూర్తయిన తర్వాత యజమానుల ఆస్తికి శాశ్వత హక్కు పత్రం అందజేయడం జరుగుతుంది ప్రతి భూమికి ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇంతకు ముందే చెప్పాను ప్రతి భూమికి కూడా ఒక ఐడి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది భూకమతం పటంతో పాటు గ్రామంలో భూముల పటం రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ 1B రిజిస్టర్ లాంటి సర్వే రెవెన్యూ రికార్డుల వివరాలు కూడా ఇక డిజిటల్ రూపంలో ఒకటి కాదు 4 చోట్ల ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికీ కూడా ఉండదు డిజిటల్ రికార్డ్సే కాదు హార్డ్ కాపీ కూడా భూ యజమానులకు ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నిటికీ మించి ఇక్కడ అన్నిటికీ మించి ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నిటికీ మించి ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలు ఇక ఆయా గ్రామ సచివాలయాల్లోనే జరిగే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనే జరిగే పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో నేను వేరే చెప్పాల్సిన పనుల మీ భూములు అక్కడే సర్వే జరుగుతాయి మీ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడే దొరుకుతాయి ఎవరైనా కొనుక్కోవాలనంటే అదే గ్రామంలో ఉన్న సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది అప్పుడు ఎటువంటి అవకతవకలకు కూడా ఎక్కడ అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది